గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ టుడే వి విల్ గో టు థర్డ్ థర్డ్ క్వశ్చన్ ఇన్ థర్డ్ లెసన్స్ యానిమల్ సెన్సెస్ టెక్స్ట్ బుక్ పేజ్ వన్ నాట్ ఎయిట్ వర్క్బుక్ పేజ్ సెవెంటీ ఫైవ్ ఆన్సర్స్ పేజ్ వన్ ట్వంటీ టూ లుకెట్ ద థర్డ్ క్వశ్చన్ వై డు పీపుల్ కిల్ వైల్డ్ యానిమల్స్ అసలు వైల్డ్ యానిమల్స్ని పీపుల్ ఎందుకు చంపుతూ ఉంటారు కిల్ చేస్తూ ఉంటారు అని అడుగుతున్నారు సమ్ పీపుల్ కిల్ యానిమల్స్ బికాస్ దే వాంట్ టు యూజ్ ద యానిమల్స్ ఫర్ ఫుడ్ ఆర్ క్లోతింగ్ కొంతమంది మనుషులు యానిమల్స్ని చంపుతూ ఉంటారు కిల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే దే వాంట్ టు యూజ్ ద యానిమల్స్ ఫర్ ఫుడ్ ఆ యానిమల్స్ని ఫుడ్గా ఉపయోగించుకోవడం కోసం వాటిని చంపుతూ ఉంటారు అదేవిధంగా ఇంకా ఇంకా అంటే క్లోతింగ్గా ఉపయోగించుకోవడం కోసం వాటి చర్మాలని క్లోత్స్ లాగా ఉపయోగించుకోవడం కోసం కూడా యానిమల్స్ని కిల్ చేస్తూ ఉంటారు వైల్ అదర్ పీపుల్ కిల్ యానిమల్స్ బికాస్ దే ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్ అండ్ ఫన్ ఇంకా కొంతమంది పీపుల్ ఎందుకు చంపుతూ ఉంటారంటే యానిమల్స్ని అవి వాటిని గుర్తించడం ఆ యానిమల్స్ని గుర్తించడం అలాగే వాటిని చంపడం అనేది ఒక ఫా ఛాలెంజింగ్గాను అలాగే ఫన్ లాగా అనిపిస్తుంది పూర్వకాలంలో కింగ్స్ రూల్ చేసేటప్పుడు కింగ్స్ ఏం చేసేవారు ఒక వాళ్ళకి ఈ వైల్డ్ వైల్డ్ యానిమల్స్ని కిల్ చేయడం అనేది ఒక ఫన్ గేమ్లా ఉండేదనమాట వాళ్ళు ఆటవిడుపుగా తీసుకునేవారు అడవికి వెళ్ళడం వేటాడడం పులిని వేటాడడం గొప్పగా చెప్పుకునేవారంట తర్వాత అందుకోసమని కొంతమంది నిమల్స్ని కిల్ చేస్తారు అదేవిధంగా హ్యూమన్స్ ఆర్ ఎఫెక్స్ ప్రెడేటర్స్ మనము అన్నిటికంటే ముందున్న ప్రెడేటర్స్ అనమాట హ్యూమన్స్ ఆర్ ప్రిడేటర్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ప్రిడేటర్స్ ఎక్కడ ఉంటారు టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్లో ఫుడ్ చైన్లో టాప్ ఆఫ్ ద లెవెల్లో ఉంటారు అనమాట దట్ హ్యావ్ ఫ్యూ ప్రిడేటర్స్ ఆఫ్ దర్ ఓన్ అందుకోసమని మనము ఈ ప్రిడేటర్స్ని ప్రిడేటర్స్ని మనము ఓన్ చేసుకుంటాం కొన్ని రకాలైన ప్రిడేటర్స్ని మనము ఓన్ ఓన్ చేసుకుంటూ ఉంటామంట ఓకే అంటే మనము ప్రిడేటర్స్ మీద మనము ప్రిడేటర్స్మే అంటే వేరే జీవుల మీద ఆధారపడి జీవి తింటున్నాము మనం కదా వేరే మొక్కల మీద ఆధారపడుతున్నాము జంతువుల మీద కూడా ఆధారపడి జీవిస్తున్నాం వీటి మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మనల్ని ప్రిడేటర్స్ అంటాము అంటారు అలాగే ఇంకా ప్రిడేటర్స్ ఉన్నాయి కదా వేరే వాటి మీద ఆధారపడి జీవించేవి ఏంటి ఈ యానిమల్స్ అన్నీ కూడా మొక్కల మీదో లేకపోతే చిన్న చిన్న జీవుల మీదో ఆధారపడుతూ ఉంటాయి అందుకనే మనం ఏం చేస్తున్నాము కొన్నింటిని వాటిని ఫుడ్గా తీసుకోవడానికి అలవాటు పడ్డాము కాబట్టి ఓన్ వాటిని పెంచుకోవడము కొన్ని ప్రెడిటర్స్ అయినా కొన్ని యానిమల్స్ని మనం పెంచుకోవడం చేస్తున్నాము వాటి మీద ఆధారపడుతున్నాము వాటిని అందుకనే చంపు చంపుతున్నాం చంపి వాటిని ఫుడ్గాను అలాగే క్లోతింగ్గాను గాను ఉపయోగిస్తున్నాం అనమాట ఓకే ఇది ఈరోజు హోంవర్క్ బాగా చదవండి అమ్మా ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉండండి ఓకే థ్యాంక్ యూ